హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ప్యారిస్ ఒలింపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్, అలాగే ఎంసీక్యూ బిట్స్, టోటల్గా ఇండియాలో ఎవరెవరు విన్ అయ్యారు, ఎక్కువ మెడల్స్ ఎవరికి వచ్చినాయి, ఈ టోటల్గా డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అలాగే ఒలింపిక్స్ సంబంధించి ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ ఏ మాదిరిగా అడుగుతున్నారు అవి కూడా చూద్దాం. అలాగే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి మనం టాపిక్ వైజ్గా మనం తెలుసుకుంటున్నాం. ఈ మధ్య నేను టాపిక్ వైజ్గా వీడియోస్ అయితే చేస్తున్నా. మీకు ఈ విధంగా నచ్చినట్లయితే మీకు కింద కామెంట్స్ అనేది చేయండి. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ప్యారిస్ ఒలింపిక్స్, 2004 ఎక్కడ నిర్వహించారు అని అడిగితే ప్యారిస్. సో మోస్ట్ మెడల్స్ ఎవరికి వచ్చినాయి అంటే 126 మెడల్స్ యుఎస్ఏకి వచ్చినాయి. ఇండియా ఎన్ని గెలుచుకుంది అంటే 6 మెడల్స్ మాత్రమే గెలుచుకుంది. అందులో ఒకటి సిల్వర్, రిమైనింగ్ 5 కూడా బ్రాంజ్ మెడల్స్. అలాగే మను బక్కర్ బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఫ్లాగ్ బ్యారియర్ ఎవరు, నీరజ్ చోప్రా ఏ మెడల్ గెలిచారు, ఇలాంటివన్నీ కూడా ఈ టోటల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ విచ్ కంట్రీ హోస్టెడ్ 2024 సమ్మర్ ఒలింపిక్స్. ఇక్కడ మీరు సమ్మర్ అనేసరికి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్గా సమ్మర్ అనేది రెగ్యులర్ ఒలింపిక్స్ అన్నమాట. సో సమ్మర్ ఒలింపిక్స్ అని ఉంటాయి, అలాగే వింటర్ ఒలింపిక్స్ అని కూడా ఉంటాయి, అలాగే పారా ఒలింపిక్స్ అనేది కూడా ఉంటాయి. పారా ఒలింపిక్స్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ప్రజెంట్ అవుతున్నాయి అన్నమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ కోసం పారా ఒలింపిక్స్ అనేది ఉంటాయి. సో ఏ కంట్రీ హోస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రాన్స్. సో ఆన్సర్ ఏంటి, ఫ్రాన్స్. అండ్ నెక్స్ట్ 2024 సమ్మర్ ఒలింపిక్స్ ఆర్ ప్యారిస్ ఒలింపిక్స్ అంటారు. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 33rd ఎడిషన్. లొకేషన్ ఎక్కడంటే ప్యారిస్. మనకి ప్యారిస్ అనేసరికి మనకి ఏం గుర్తొస్తుంది, ఈఫిల్ టవర్ అనేది గుర్తొస్తుంది. ఓకే, ప్యారిస్ అనేసరికి ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. సో నెక్స్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే 26 జూలై 2024, ఎప్పుడు ఎండ్ అయింది అంటే 11 ఆగస్ట్ 2024. ఓకే, 26 జూలై నుంచి 11 ఆగస్ట్ వరకు ఈ యొక్క ఈవెంట్స్ అనేవి జరిగినాయి. ఈ ఎన్నో ఒలింపిక్స్ అంటే 33rd ఒలింపిక్స్. ఒకవేళ ఇంకొకసారి ఇంకో విధంగా క్వశ్చన్ అడగవచ్చు, 33rd ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించారు అని అడగవచ్చు. సో అది కూడా ప్యారిస్. నెక్స్ట్ దీని మోటో ఏంటి, 33rd ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి అని అడుగుతారు. గేమ్స్ వైడ్ ఓపెన్. ఓకే, గేమ్స్ వైడ్ ఓపెన్ చాలా ఇంపార్టెంట్ ఇది దీని మోటో. అండ్ మస్కట్ ఏంటి అంటే పరైన్ క్యాప్. టోటల్గా ఎన్ని స్పోర్ట్స్ అంటే 32 స్పోర్ట్స్. సో న్యూ స్పోర్ట్స్, ఇందులో కొత్త స్పోర్ట్ ఏది అని అడుగుతున్నారు. సో టోటల్గా బ్రేకింగ్ అనేది అన్నమాట, అంటే బ్రేక్ డ్యాన్సింగ్. బ్రేక్ డ్యాన్స్ అనేది కొత్త స్పోర్ట్స్ అనేది యాడ్ చేశారు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో. సో చాలామందికి ఏంటి అంటే డౌట్, ప్యారిస్ ఒలింపిక్స్ అనేసరికి చాలా చాలా క్వశ్చన్స్ అడగొచ్చు. సో ప్యారిస్ ఒలింపిక్స్లో కొత్తగా ఒక స్పోర్ట్స్ యాడ్ చేశారు, ఆ స్పోర్ట్స్ యొక్క నేమ్ ఏంటి అని అడగొచ్చు. సో దాని పేరు బ్రేక్ డ్యాన్సింగ్ లేదా బ్రేకింగ్ అని అంటారు. టోటల్గా ప్యారిస్ ఒలింపిక్స్లో ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయనేది కూడా అడగొచ్చు. 206 కంట్రీస్ అనేది పార్టిసిపేట్ చేశాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వన్ మోస్ట్ మెడల్స్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్. ఏ కంట్రీ ఎక్కువ మెడల్స్ గెలిచింది అని అంటే యుఎస్ఏ గెలిచింది. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. సో అందువలన ఇది ఫస్టే మనం డిస్కస్ చేసుకున్నాం. యుఎస్ఏ టాప్ ప్లేస్లో ఉంది. అది ఎన్ని మెడల్స్ గెలుచుకుంది అని అడగవచ్చు క్వశ్చన్. సో యుఎస్ఏ గోల్డ్ మెడల్స్ వచ్చేసరికి 40 మెడల్స్, సిల్వర్ 44, బ్రాంజ్ 42, టోటల్గా 126 మెడల్స్ అనేది యుఎస్ఏ గెలుచుకుంది. చైనా వచ్చేసరికి గోల్డ్ 40,
సిల్వర్ 27, బ్రాంజ్ 24, టోటల్గా 91. థర్డ్ ప్లేస్లో జపాన్ ఉంది, అలాగే ఫోర్త్ ప్లేస్లో ఆస్ట్రేలియా, మన ఇండియా వచ్చేసరికి 71st ప్లేస్లో ఉంది. ఇది కూడా క్వశ్చన్ అడగచ్చు, మన ఇండియా ఎన్నో ప్లేస్లో ప్యారిస్ ఒలింపిక్స్ ఉంది అని. సో 71st ఒలింపిక్స్లో 71st ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ గోల్డ్ మెడల్స్ అనేది రాలేదు, ఒకే ఒక బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఒకే ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, తర్వాత 5 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి, టోటల్గా 6 మెడల్స్ మాత్రమే వచ్చాయి. అండ్ నెక్స్ట్ మను బకర్ 100 మెడల్ ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇక్కడ ఏంటంటే, సో ఉమెన్స్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో ఒలింపిక్స్ 2024లో సిల్వర్ బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చింది అని అడుగుతారు. సో మను బకర్ ఈ పేరు మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మన ఇండియాకి ఫస్ట్ ఈ సీజన్లో ఫస్ట్ మెడల్ తినికే వచ్చింది ఈవిడికే. సో అందువలన ఈవిడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇండియన్ షూటర్ అనమాట ఆవిడ, ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే హర్యానా రాష్ట్రానికి సంబంధించింది. సో ఈవెంట్ ఏంటి అంటే ఉమెన్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట టు విన్ షూటింగ్ మెడల్ అట్ ఒలింపిక్స్. ఒలింపిక్స్లో ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే ఈవిడ ఫస్ట్ ఇండియన్ ఉమెన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్లో ఫస్ట్ వైజే ఓ సౌత్ కొరియాకు వచ్చింది, సెకండ్ కూడా వైజే కిమ్, తర్వాత ఇండియాకి థర్డ్ ప్లేస్లో వచ్చింది. అండ్ నెక్స్ట్ మను బాకర్ అండ్ సౌరభ్జత్ సింగ్ 1 విచ్ మెడల్ అట్ ప్యారిస్ ఒలింపిక్స్. ఇందులో మెయిన్ ఏంటి అంటే సింగిల్స్లో ఈవిడికి మెడల్ వచ్చింది, అలాగే డబుల్స్లో కూడా మెడల్ వచ్చింది, అది బ్రాంజ్ మెడల్ వచ్చింది ఇద్దరికి కలిపి. సో షూటర్లోనే ఇద్దరు హర్యానా, ఎయిర్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్, ఇది మిక్స్డ్ టీమ్ ఈవెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, స్వప్నిల్ కుశల్ రీసెంట్లీ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ విచ్ స్పోర్ట్ ఈవెంట్ అట్ ప్యారిస్ ఒలింపిక్స్. సో అతను ఏ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు అంటే ఇతను కూడా షూటర్, ఇతను మహారాష్ట్రకి చెందినవాడు. ఓకే, ఇతను షూటర్, షూటింగ్ మహారాష్ట్రకు చెందినవాళ్ళు. ఈ షూటర్లో ఫస్ట్ వచ్చేసరికి చైనా వచ్చింది, వైకే లూయ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఉక్రెయిన్ వచ్చింది, థర్డ్ ఇండియాకి వచ్చింది. నెక్స్ట్ బ్రాంజ్ మెడల్, ఇండియాకి హాకీలో బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. సో మనకి ఈ ఇయర్లో బ్రాంజ్ మెడల్ అనేది వచ్చింది. యాక్చువల్గా సెమీస్లో ఇండియా ఓడిపోవడం కూడా జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి ఎవరికి వచ్చింది అంటే నెదర్లాండ్కి వచ్చింది. సో ఇండియా నేషనల్ టీమ్ కెప్టెన్ ఎవరు అని అడగచ్చు, హర్మన్ ప్రీత్ సింగ్. సెకండ్ జర్మనీ వచ్చింది, థర్డ్ ఇండియా వచ్చింది. నెక్స్ట్ నీరజ్ చోప్రా విన్ విచ్ మెడల్ ఇన్ మెన్స్ జావలియన్ త్రో ఈవెంట్ అట్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024. సిల్వర్ మెడల్ అనేది నీరజ్ చోప్రాకి రావటం జరిగింది. ఫస్ట్ గోల్డ్ మెడల్ అయితే పాకిస్తాన్ పర్సన్కి వచ్చింది. సో నీరజ్ చోప్రా ఈవెంట్ ఏంటి అంటే జావలియన్ త్రోవర్. సో సిల్వర్ మెడల్ గెలిచారు ప్యారిస్ ఒలింపిక్స్లో. ఎంత డిస్టెన్స్ త్రో చేశారంటే 89.45 మీటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పెట్టింది. సో నీరజ్ చోప్రా రికార్డ్స్ చూద్దాం. ఫస్ట్ ఇతనికి టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అనేది వచ్చింది, జపాన్లో జరిగిన 2020లో జరిగింది ఒలింపిక్స్. సో లాస్ట్ ఒలింపిక్స్ అనమాట ఇది. సో వాళ్ళకి అప్పుడు గోల్డ్ మెడల్ జరిగింది, ఆ టైంలో 87.58 మీటర్స్ అనేది త్రో చేయటం జరిగింది. నెక్స్ట్ ఈ జావలిన్ త్రోవర్లోనే గోల్డ్ మెడల్ వచ్చింది ఫస్ట్ పాకిస్తాన్ పర్సన్కి, 92.97 మీటర్స్ త్రో చేయడం జరిగింది పాకిస్తాన్ పర్సన్ ఏ నదీమ్. ఓకే, నెక్స్ట్ అమన్ షహరావత్ బ్రాంజ్ మెడల్ గెలిచారు ప్యారిస్ ఒలింపిక్స్లో.
సో ఏ స్పోర్ట్స్ సంబంధించిన వాళ్ళు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెజ్లింగ్. సో అది 57 కేజెస్ ఈవెంట్లో ఫ్రెజ్లర్ గెలిచారు. ఇతను హర్యానాకు సంబంధించిన వారు, యంగెస్ట్ ఇండియన్. సో తక్కువ వయసులో గెలిచింది అనమాట, తక్కువ వయసులో మెడల్ వచ్చింది అంటే యంగెస్ట్ ఇండియన్ టు విన్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్ అనమాట. ఓకే, ఇతనికి నెక్స్ట్ ఇందులో ఫస్ట్ థర్డ్ ప్లేస్ అనమాట ఇది. నెక్స్ట్, విచ్ ఇండియన్ రెజ్లర్ హ్యాస్ అనౌన్స్డ్ హర్ రిటైర్మెంట్ ఆఫ్టర్ బీయింగ్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద ప్యారిస్ ఒలింపిక్? ఫినిష్ పోగట్. యాక్చువల్గా ఈవిడ సిల్వర్ మెడల్ గెలవాల్సింది, అంటే ఫైనల్లో ఫైనల్కి వెళ్తే ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి డిస్క్వాలిఫై చేయటం జరిగింది. ఇక్కడ అదే 50 కేజెస్ ఫ్రీ స్టైల్ బ్రెజిలింగ్ ఈవెంట్లో 100 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉందనే రీజన్తో డిస్క్వాలిఫై చేశారు. ఈవిడ కూడా హర్యానాకు చెందిన వాళ్ళే. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ప్రెస్టీజియస్ ఒలింపిక్ అవార్డ్ ఒలింపిక్ ఆర్డర్ బై ఐఓసి? సో ఎవరికి వచ్చిందంటే అభినవ్ బింద్రా. ఇతను ఒక షూటర్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్. ఇతను ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడలిస్ట్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్లో ఇతనే. అండ్ హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ టార్చ్ బేరర్ ఫర్ ద 2024 ప్యారిస్ ఒలింపిక్స్? ఇది కూడా పట్టుకునేది ఎవరు అంటే ఫస్ట్ అభినవ్ బింద్రా. ఓకే, ఫస్ట్ పట్టుకునేది. అండ్ హూ వాజ్ బికమ్ ఫస్ట్ ఇండియన్ మేల్ రెజ్లర్ టు క్వాలిఫై ఫర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్? సో మేల్ రెజ్లర్ అమిన్ షరావత్. ఇతనే మనం ఇందాక చూసాం కదా, యంగెస్ట్ పర్సన్ అనమాట ఇతను. ఓకే, యంగెస్ట్ పర్సన్ ఇతను. ఇండియాకి ఫస్ట్ ఒలింపిక్ ఇండివిజువల్గా యంగెస్ట్ పర్సన్ ఎవరికి వచ్చిందంటే అమిన్ షరావత్. సో ఫ్లాగ్ బ్యారర్ ఓపెనింగ్ సెరమనీలో పివి సింధు, శరత్ కమల్. అండ్ ఫ్లాగ్ బ్యారర్ క్లోజింగ్ వచ్చేసరికి మను బకర్ అండ్ పిఆర్ సృజేష్. అండ్ మన ఇండియా వచ్చేసరికి టోటల్గా 71 మెడల్స్ వచ్చినాయి, 71 ర్యాంక్, టోటల్గా 6 మెడల్స్ మాత్రమే వచ్చినాయి. ఓకే, ఒలింపిక్స్ ఫ్యాక్ట్స్ గురించి చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వేర్ ద ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ గేమ్స్? ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ గేమ్స్ ఎప్పటి నుంచి అంటే 1896 ఎథెన్స్ గ్రీస్. అండ్ హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్? ఎవరు అంటే పేర్ది కొబెట్టిన్. అండ్ హెడ్ క్వార్టర్స్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఎక్కడ ఉంది అంటే లుసెన్నా, స్విట్జర్లాండ్. అఫీషియల్ లాంగ్వేజ్ ఒలింపిక్స్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఏమేమి ఉంటాయంటే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. అండ్ నెక్స్ట్ ఒలింపిక్ ఫ్యాక్ట్స్లో ఎన్ని రింగ్స్ ఉంటాయని అడుగుతారు. ఫైవ్ రింగ్స్ ఫైవ్ కాంటెంట్స్ అంటే 5 ఖండాలు. యాక్చువల్గా మీకు ఇంకొక డౌట్ రావచ్చు, 7 ఖండాలు కదా, ఇక్కడ 5 ఎందుకు, మిగతా 2 ఖండాలు ఏంటి అని. ఇందులో అంటార్కిటికా ఒకటి, ఆర్కిటిక్ 2వ ఖండం. సో ఈ 2 కూడా మనుషులు లేనివి, అంటే మనుషులు లేనివి ఖండాలు. ఒక ఖండం ఉంది అంటే అది చిన్న ఖండం, సో అందులో మనుషులు అయితే తక్కువ మంది, సో దాన్ని తీయటం జరిగింది. సో ఇలా 5 రింగ్స్ అయితే ఉంటాయి. సో బ్లూ రింగ్ అనేది యూరోపియన్ కాంటినెంట్కి సంబంధించింది, ఎల్లో రింగ్ అనేది ఆసియాకి సంబంధించింది, అలాగే బ్లాక్ అనేది ఆఫ్రికాకి సంబంధించింది, రెడ్ అనేది అమెరికాకి, అలాగే గ్రీన్ అనేది ఆస్ట్రేలియాకి. వాట్ ఈస్ ద న్యూ మోటో ఆఫ్ ది ఒలింపిక్స్? ఈ ఒలింపిక్స్కి న్యూ మోటో ఏంటి అంటే ఫాస్టర్ హయ్యర్ స్ట్రాంగర్ టుగెదర్. సో ఇది న్యూ మోటో, సో బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రీవియస్గా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ గేమ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది 1896 ఎథెన్స్ గ్రీక్. అండ్ నెక్స్ట్, విచ్ కంట్రీ హోస్టెడ్ ది ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్? ఏ కంట్రీ అంటే గ్రీస్. అండ్ నెక్స్ట్,
హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఒలింపిక్ గేమ్స్? ఎవరంటే పెరెడి కొబెట్టిన్. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ వేర్ ద ఫస్ట్ వింటర్ ఒలింపిక్ గేమ్స్ హెల్డ్? వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ఏ ఇయర్లో పెట్టారు అని అడుగుతున్నారు. 1924. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ విల్ హోస్ట్ ద 2028 సమ్మర్ ఒలింపిక్స్? సమ్మర్ ఒలింపిక్స్ ఏ సిటీలో పెడుతున్నారంటే లాస్ ఏంజిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అన్ ఇండివిజువల్ ఒలింపిక్ మెడల్? ఫస్ట్ ఇండియన్ ఇండివిజువల్గా ఒలింపిక్ మెడల్ గెలిచింది ఎవరు అంటే కేడి జాదవ్. సో మీకు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో కేడి జాదవ్ అనేది ఫస్ట్ ఇండివిజువల్గా ఒలింపిక్ అనేది వచ్చింది. అభినవ్ బింద్రాకి గోల్డ్ మెడల్ అయితే వచ్చింది, కానీ ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది, అది ఇండివిజువల్ షూటింగ్లో. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద మోస్ట్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఇన్ ద మెన్స్ ఫీల్డ్ హాకీ? హాకీలో ఎక్కువ గోల్డ్ మెడల్ సాధించిన దేశం ఏది అని అంటే ఇండియా. ఓకే, నెక్స్ట్, సో ఇండియా ఒలింపిక్స్లో హాకీ ఏ ఇయర్లో గెలిచిందని చూద్దాం. 1928, అలాగే 32, అలాగే 36, 48, 52, 56, అలాగే 64, 80. లాస్ట్గా చిట్ట చివరిగా మాస్కో ఒలింపిక్స్లోనే మెడల్ గెలిచింది, తర్వాత ఇంకెప్పుడు కూడా మెడల్ గెలవలేదు. ఓకే, టోటల్గా 8 టైమ్స్ మెడల్ అనేది ఇండియా హాకీ టీం అనేది గెలవటం జరిగింది. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఎ ఒలింపిక్ మెడల్? ఉమెన్స్లో కేడి జాదవ్ అనేది ఫస్ట్ ఇండివిజువల్ మెడల్ అనేది వచ్చింది అతనికి. నెక్స్ట్, ఉమెన్స్లో ఫస్ట్ మెడల్ ఎవరికి అంటే కర్ణం మల్లేశ్వరి. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఒలింపిక్స్ డిడ్ ఇండియా విన్ ఇట్స్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ గోల్డ్ మెడల్ 1948 లండన్ ఒలింపిక్స్లో వచ్చింది. అండ్ నెక్స్ట్, విచ్ స్పోర్ట్ వాజ్ రీఇంట్రడ్యూస్డ్ ఇన్ 2016 రియో ఒలింపిక్స్ ఆఫ్టర్ 112 ఇయర్స్? 112 సంవత్సరాల తర్వాత ఏ స్పోర్ట్స్ని మరలా రీఇంట్రడ్యూస్ చేశారు అని అడిగితే 2016 ఎప్పుడు జరిగింది? రియో గోల్ఫ్. ఓకే, గోల్ఫ్లో గోల్ఫ్ని కొత్తగా చేర్చారు. అదే 2024 అయితే బ్రేక్ డ్యాన్స్. నెక్స్ట్, అండ్ విచ్ కంట్రీ హ్యాస్ వన్ ద మోస్ట్ నెంబర్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సమ్మర్ ఒలింపిక్స్? సో ఎక్కువ మెడల్స్ దేనికి వచ్చినాయి అంటే యుఎస్ఏ. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ అథ్లెట్ హ్యాస్ వన్ ద మోస్ట్ ఒలింపిక్ మెడల్స్ ఇన్ ద హిస్టరీ? ఎవరికి ఎక్కువ మెడల్స్ వచ్చినాయంటే మైకేల్ ఫిలిప్స్. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఒలింపిక్ డిడ్ అభినవ్ బింద్రా విన్ ద ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా? 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రాకి గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. హౌ ఆఫెన్ ఆర్ ద ఒలింపిక్ గేమ్స్ హెల్డ్? ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే ఎవ్రీ 4 ఇయర్స్. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఒలింపిక్స్ డిడ్ ద ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ విన్స్ ద లాస్ట్ గోల్డ్ మెడల్? ఎప్పుడు లాస్ట్గా గెలిచింది అంటే 1980 మాస్కో. అండ్ నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా సెండ్ ఇట్స్ ఫస్ట్ ఒలింపిక్ టీమ్? ఎప్పుడు ఒలింపిక్ టీమ్ని ఇండియా హాకీ టీమ్ని ఎప్పుడు పంపించింది అంటే ఇండియా 1920. ఇది టోటల్గా క్వశ్చన్స్. సో వీడియో నచ్చితే మీరు లైక్ అయితే చేయండి. రిమైనింగ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.